మూవీ మస్తు ఉందన్నా, నెక్స్ట్ లెవెల్ మూవీ. అసలు మహేష్ బాబు యాక్టింగ్ అయితే ఫ్యాబ్యులస్. తమరన్న బీజం అయితే ఇచ్చి పడేసిండు. హైలైట్స్ ఏంటంటే మంచి మెసేజ్ ఉంది బ్రో. యాజ్ పర్ రీసెంట్ ఆర్బీఐ ఇది రూల్స్ రిపోర్ట్ ప్రకారం 2021 4.92 lakh crore అంత ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ 7,400 or 7,800 ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అని. సో అవన్నీ దాని రిలేటెడ్ మంచి మెసేజ్ ఉంది. అవన్నీ కట్టేసి నా 15 లక్షలు ఇచ్చిన 15 లక్షలు వచ్చేస్తాయి. మళ్ళీ మా 25,000 ఒకటి ఉన్నది, మా స్టేట్లో ఇస్తా అన్నారు, మా బండి అన్న హ్యాండ్ కూడా ఇచ్చేస్తారు. బ్యాంక్ లోన్స్ మీద చాలా పర్టికులర్ బ్యాంక్ లోన్ క్రెడిట్ కార్డ్ స్కామ్స్ ఇవన్నీ స్కామ్స్ ఫైనాన్షియల్ స్కామ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యాబ్యులస్. అసలు అది అంత మంచి మెసేజ్ ఇచ్చారు. వాళ్ళందరూ మధ్యతరగతి వాళ్ళు అందరూ కడతారన్న. టాప్ క్లాస్ వి ఆల్ నో, ఎవ్రీబడి నోస్ దట్ ద వైట్ కాలర్ స్కామ్స్ ఆర్ అరౌండ్ ది వరల్డ్. ఏంటంటే ఇంత మంచిగా మెసేజ్ ఇచ్చిన మహేష్ బాబు టోప్ అన్న. పోకిరి దూకుడు అంటే అన్న కంపేర్ చేయొద్దు మూవీ, బట్ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. అన్న కంపేర్ చేయొద్దు. దోస్ ఆర్ మైల్ స్టోన్స్ ఫర్ ద మహేష్ బాబు యాజ్ దీస్ వెల్. ఇది కూడా ఇంత మంచి చాలా మంచి మూవీ అన్న. అన్న ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ రాజమౌళి సార్ తోంది కదా, సో నేనైతే అనుకుంటున్నా ఇంకా నెక్స్ట్ లెవెల్ పోతుంది. ఆఫ్ కోర్స్ ఫ్యాబులస్ అన్న మూవీ. అయితే మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అన్న. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా మంచి మెసేజ్ ఉంది సోషల్ మీడియా. సినిమా ఉందన్న సెకండ్ హాఫ్ లేప్ లేప్ తెంగాడన్న. లిటరల్లీ డైలాగ్స్ ఉంటాయి, ఒక డైలాగ్ ఉంటుందన్న, ఏసేది ఉండేది ఒక డైలాగ్ ఉంటుందన్న. లిటరల్లీ ఫక్ చేసింది సినిమా సెకండ్ హాఫ్. సినిమా హైలైట్స్ సెకండ్ హాఫ్ అన్న బాగా డాన్స్ మనోడ్ డాన్స్ ఎరగా తీసిండు. పరశురామ్ కామెడీ టైమింగ్ మస్తు ఇచ్చిండు అన్న డైలాగ్స్ మనోడికి. దిల్కుష్ అన్న బాగుందన్న. ఓవరాల్ సినిమా సూపర్ హిట్ అన్న, బ్లాక్ బాస్టర్ బాగుందన్న. నేను యాక్చువల్గా గుంటూరు నుంచి వచ్చాను ఇక్కడికి సినిమా చూద్దామని. కానీ ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్, సెకండ్ హాఫ్ ఎట్లా ఉంటుందో అని కొంచెం భయపడ్డాను. కానీ సెకండ్ హాఫ్ సీన్కి అసలు ఏం జరుగుతుందో తెలీదు. ర్యాంప్ ఆడిచ్చాడు సినిమా. ఒకే ఒక్కడ ఫైనల్గా సినిమా గురించి చెప్పేది ఏంటంటే ఎస్విబి దెబ్బ, బాక్స్ ఆఫీస్ అబ్బా, ఇంకా దాని తర్వాత ఇంకా తిరగలేదన్న. పక్కా బ్లాక్ బస్టర్ వచ్చిన మూవీస్ అన్నీ డిస్ట్రిబ్యూటర్కి లాస్లో మిగిల్చాయి. ఇప్పుడు రీసెంట్గా రేంజల్ మూవీస్లో ప్రాఫిట్స్ తెచ్చే మూవీ ఏదైనా ఉందంటే అది సర్కార్ వారి పాట పక్కా. మహేష్ అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ర్యాంపు, సాంగ్స్ గురించి ఇంకా చెప్పలేదు. అందరూ ఇప్పుడు దాకా మహేష్ బాబు డ్యాన్స్ రాదు అని ఎగతాలు చేశారు. కానీ బాబు వేసిన స్టెప్పులకి స్టేజ్ థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి సినిమా. సినిమా ర్యాంప్ అన్న బ్లాక్ బస్టర్. మహేష్ బాబు చెప్పాడు ఫ్యాన్స్కి ఇది పండుగలా ఉంటుందని. ఈ సమ్మర్కి నిజంగా పండుగ ఇది. ఫుల్ మీల్స్ అయినా 2 రోజులు తినే పని లేదన్న.